ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, తొలి ఏకాదశి నాడు తప్పనిసరిగా మ్యాక్సిమం పీపుల్ ఉపవాసము అనేది ఉంటారు. ఆ ఉపవాసం ఉన్న తర్వాత మరి మరుసటి రోజున ద్వాదశి తిథి నాడు మీరు మరి మహానైవేద్యము అనేటువంటిది మరి శ్రీ మహావిష్ణువుకి సమర్పిస్తారు. చక్కగా నైవేద్యం పెడతారు. ఆ మహానైవేద్యము అనేటువంటిది, అసలు ఆ పేరులోనే ఉంది మహానైవేద్యము అని, అంటే అన్నీ కూడా, అన్నీ అంటే కూర, పప్పు, చట్నీ, సాంబారు, ఫస్ట్ విస్తరాకులో ఎప్పుడైనా సరే వడ్డన అనేటువంటిది చేస్తారు. ముందుగా విస్తరాకులో కొద్దిగా నెయ్యి అనేది అభికరించి ఆ తర్వాత అన్నీ కూడా పదార్థాలు వడ్డన చేస్తారు. తర్వాత అన్నం పెడతారు. అలా దాన్ని చక్కగా ఇట్లా నైవేద్యము అనేటువంటిది చూపిస్తాము. ఆ నైవేద్యము పెట్టటము అనేటువంటిదే విశిష్టత యథార్థంగా. ఆ విస్తరకు చుట్టూ కూడా ఇలా నీళ్లు అనేటువంటిది మనం చల్లుతాము, అభికరిస్తాం వాటర్ నీళ్ళని అభికరించి ఆ తర్వాతనే మనం నైవేద్యము అనేది చూపిస్తాము. ఆ నైవేద్యం పెట్టిన తర్వాత యథార్థంగా మరి మనం ప్రసాదంగా స్వీకరిస్తాం. మనం కూడా ఉపవాసం వదలటము అని అంటారు. అది చక్కగా భోజనము అనేటువంటిది చేస్తారు. వాస్తవంగా శాస్త్రం ఏం తెలియజేస్తారంటే, ఒక బ్రాహ్మణుని కానీ ఒక అతిథికి భోజనం పెట్టి మనం చేయాలి అని చెప్పేసి చెప్తారు. అంటే శ్రీ మహావిష్ణువునికే మనము భోజనం పెట్టినంత ఫలితం దక్కుతుంది. డైరెక్ట్గా ఒక బ్రాహ్మణ్ణి పిలిచి చక్కగా భోజనం పెట్టి ఆ తర్వాత మీరు స్వీకరించడం చాలా చాలా మంచి పద్ధతి. వీలైనంతవరకు అలా చేయడానికి ప్రయత్నం చేయండి. ఇలా చేయటం వలన ఎన్నో ఎన్నెన్నో జన్మల మరి ఒకవేళ పాపము అనేటువంటిది ఉండి ఉంటే ప్రక్షాళన అయిపోతుంది అని అంటారు మన పెద్దవాడు తెలియచేసేవాడు. ఇలా చేయటం ఎందుకు, అలా చేయటం ఎందుకు అని చెప్పేసి మరి చిన్నపిల్లలు అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు మనం సమాధానం చెప్పాలి. అందుకనే ఇవన్నీ కూడా యూట్యూబ్ ఛానల్లో ఒక అమ్మగా నేను తెలియచేస్తుంటాను నాన్న. ఇంకా ఏమైనా సరే అనేకానేక సమస్యలు, సలహాలు, సందేహాలు ఏమైనా ఉండి ఉంటే పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని మీరు కలవచ్చమ్మా. ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అని అంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.